హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము చామదుంప టమాటా పులుసు పెట్టుకుందామండి చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ చామదుంపలు పులుసు వేసుకుని తింటే సూపర్ కదా మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్లో షేర్ చేయండి సో ఇక్కడ నేను ఒక అర కేజీ దాకా చామదుంపలు తీసుకున్నానండి ఒక నాలుగైదు టమాటాలు తీసుకున్నాను ఈ చామదుంపల్ని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో ఉడకపెట్టుకోవాలండి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మూడు విజిల్స్ తర్వాత దాని మీద ఉన్న తొక్క తీసేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసుకోండి అలాగే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి కొంచెం చింతపండు కూడా నానపెట్టుకోండి ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక కప్పు వేసుకున్నానండి అంటే ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు తగినంత పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు దాకా వేసుకున్నాను టమాటాలు పండినివి అయితే తీసుకోండి మనకి అండ్ గ్రేవ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే టమాటా మనకి లాగా వచ్చేంత వరకు ఆయిల్లోనే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి క్లిప్లో చూపించిన విధంగా ఇప్పుడు ఉడికించిన చామదుంపలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి టమాటా మనం వేసుకున్నాం కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని రసం వేసుకుంటే సరిపోతుంది చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని పులుసు అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి మధ్యలో ఒక రెండుసార్లు కలుపుకుంటే ఎంత రుచికరమైన చామదుంపలు టమాటా పులుసు అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్